ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనం కొరింతెలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఐదు వచనాలు ప్రవచనము భాషలు అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం పదహారో వచనం నుంచి చూద్దాం గతంలో పదిహేను వరకు ధ్యానం చేశాం పదహారు నుంచి గమనించండి పదహారు పదిహేడు చూడండి చదువుతున్నాను గమనించండి లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పిన దాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగ పలుకును నువ్వైతే బాగానే కృతజ్ఞతాస్తులు చెల్లించున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు దేవనుబెట్లారా పదహారు పదిహేడు వచ్చిన వివరణ మనము సంఘములో ప్రార్థించేటప్పుడు ఉపదేశము పొందినవాడు నీవు చెప్పిన దాన్ని గ్రహించలేడు కదా అంటే అన్ని భాషలు తర్జుమా చేయు వరము లేని వారి మధ్య మనము గ్రహింపగలిగిన భాషలోనే ప్రార్థించాలని లేకపోతే వారు ఎట్లు ఆమె చెప్పగలరని మన ప్రార్థన కొనగా వారు మన ప్రార్థనను ఎలాగను అంగీకరించగలరని ఆమెను చెప్పడానికి దాని అర్థం ఏమిటో గ్రహించితే కదా మనము ఒక ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ఒకరికొకరు నిజంగా క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నటకు కలిసికట్టుగా ఎలా ప్రార్థించగలం ఆలోచించండి కాబట్టి మనము సంఘములో ఉన్నప్పుడు మన మనసులతో మనసులతో గ్రహించగల భాషతోనే ప్రార్థించవలను అని పౌలు ఈ వచనాల్లో నిజంగా దాని భావాన్ని వివరిస్తున్నాడు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే దేవుని బిడ్లారా సంఘములో ఉన్నప్పుడు మనము మనసులతో గ్రహించగల భాషతోనే ప్రార్థన చేయాలి తప్ప తప్ప నాకు భాషలు వచ్చని నేను గందరగోళం చేసేస్తే సంఘము గలివిలైపోతుంది క్రమం తప్పిపోతుంది దేవునికి నిజంగా అది అవమానమవుతుంది కాబట్టి దయచేసి మీకు భాషల వరం ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోండి తప్ప సంఘాన్ని గలివిలి చేయొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ఆ విధంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడ్డానికి దేవుని ఆత్మ మీకు సహాయం చేసి గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్